పెళ్లి సమయంలో నా వెనకాల కనబడుతున్నటువంటి ఒక ప్రతిమ ప్రకారంగా ఇది ఏలియా గారు కర్మెల పర్వతం మీద దాదాపు ఆశీర్వాద ప్రవక్తలు బయలుదేవత ప్రవక్తలు అయినటువంటి 850 మందిని కత్తితో నరికినటువంటి ఒక స్థలం దగ్గరికి మనం వచ్చినాం. ఇక్కడ ఈ యొక్క కర్మెల పర్వతం మీదకి వచ్చినటువంటి మన యొక్క ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ సంబంధించినటువంటి 59వ బృందం కూడినటువంటి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మేము కూడా ఒక మాట మేము దేవుని యొక్క సముఖంలో మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేమిటంటే ఈనాడు భారతదేశపు ఏలియల్ ఏరి అని ప్రభు అడుగుతుంటే ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా మేము భారతదేశపు ఏలియాలుగా ఇట్టి రోషము కలిగినటువంటి వారముగా మేము ఉంటామని ఒక తీర్మానం ఇక్కడ కనబడుతున్న చిన్న బిడ్డలతో సైతంగా మేమందరం కలిసి ఒక తీర్మానంతో ఎక్కడి నుంచి మరలా మేము తిరిగి వెళ్తున్నాం. నేటి భారతదేశపు ఏలియాలుగా మనమందరం కూడా ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం దేవునికి. హల్లెలూయా. సో ఇది కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్త అనేక మంది ప్రవక్తలను పేకలు కోసి ప్రభు కొరకు నిలబడినటువంటి రోషము కలిగిన స్థలం దగ్గర నుంచి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 59వ బృందము. దేవునికే మహిమ కలుగునుగాక.